హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హోమ ఆద్య తెలుగు ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు ఈ వీడియోలో నేను కొబ్బరికాయతో అమ్మవారిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకుని దీనిపైన ఉండే పీచునంతా కూడా చాకును ఉపయోగించుకుని నున్నగా కొబ్బరికాయని చేసుకున్నానండి. దీనికోసం అయితే పెద్దగా ఉండే కొబ్బరికాయని అలానే రౌండ్గా ఉండే కొబ్బరికాయని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ పెయింట్ తీసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ని కలుపుకొని లైట్గా కొబ్బరికాయకి అంతా కూడా ఎల్లో కలర్ని అయితే అప్లై చేసేసుకోవాలండి. కొబ్బరికాయని కడుక్కున్న తర్వాత దాన్ని బాగా తుడుచుకుని కొబ్బరికాయ పొడిగా అయిన తర్వాత మాత్రమే పెయింట్ని మనం వేసుకోవాలి. లేదంటే అంతా కూడా కారిపోతుందండి పెయింట్ అంతా. కొద్దిగా వాటర్ని వేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేసినట్లయితే మనకి పెయింట్ అంతా కూడా ఆరిపోతుంది. అప్పుడు రెండో కోటింగ్ అయితే వేసుకోవాలండి. రెండో కోటింగ్ వేసినప్పుడు వాటర్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ వేసేసేయండి పెయింట్ని. మీకు ఆరిపెట్టుకునే అంత టైం లేదు అనుకుంటే మనం హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే వెంటనే మనకి ఆరిపోతుంది. అప్పుడు మీరు ప్రాసెస్ అంతా కూడా వెంటనే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రెండు కోటింగ్లు కూడా ఫినిష్ చేసేసేసానండి. ఇప్పుడు దీనిపైన అయితే మనం పెన్సిల్ యూజ్ చేసుకుని డ్రా చేసుకుందాము. ఇక్కడైతే నేను పెన్సిల్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసేసుకుందామండి ఫేస్ని అంతా కూడా. రౌండ్గా ఉండే కొబ్బరికాయని తీసుకున్నట్లయితే మీకు బాగా కనిపిస్తుంది. అందరికీ కూడా అమ్మవారి ప్రతిమలు కొనడానికి వీలు కాకపోవచ్చు, అవైలబుల్గా లేకపోయి కూడా ఉండొచ్చు. తక్కువ బడ్జెట్లోనే మనం చాలా చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. అది కూడా మన చేతితో మనం చేసుకున్నదంటే మనకి ఇంకా తృప్తిగా అనిపిస్తుంది కదా, చాలా నిండుగా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఐస్ అలానే బొట్టును కూడా పెట్టేశాను. బొట్టుని మరీ పెద్దగా కాకుండా, అలానే చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే పెట్టుకోండి. ఇప్పుడు నోస్ అలానే పెదవులను కూడా వేసేసుకుందాము. మీరు పెన్సిల్ యూజ్ చేసుకుని డ్రా చేసుకోండి లైట్గా. మీకు షేప్ అనేది కరెక్ట్గా తేలింది అని అనిపించుకున్న తర్వాత డార్క్గా అయితే వేసుకోండి. ఇక్కడ నోస్ని కూడా వేసేస్తున్నానండి. నేను ఇక్కడ కొద్దిగా డార్క్గానే వేస్తున్నాను, షేప్ ఎలా గీసాను అనేది మీకు తెలియడం కోసం. ఇప్పుడైతే మనం ఓవరాల్ అంతా కూడా వేసేసుకున్నాం కదా, వీటికైతే కలర్స్ అనేవి ఫిల్ చేసేద్దాం. నేను ఈ టైప్లో ఉండే కలర్స్ని తీసుకున్నానండి. మనకి తక్కువ బడ్జెట్లోనే ఈజీగా లభించేస్తాయి కదా ఇవైతే. ఇప్పుడు పెయింట్ తీసుకున్న తర్వాత ఏ విధమైన వాటర్ని అయితే యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్గానే పెయింట్ అనేది వేసేస్తున్నాను. కళ్ళకి అంతా కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇవి కూడా మీరు రెండు కోటింగ్ అయితే వేసుకోవాలి. ఐస్కి అయితే వైట్ అంతా కూడా ఫిల్ చేసేసాను కదా. ఇప్పుడు పెదవులకైతే రెడ్ కలర్ని తీసుకుంటున్నానండి. ఫస్ట్ మీరు ఏంటంటే బార్డర్ని అయితే డ్రా చేసేసుకోండి. బార్డర్ని డ్రా చేసేసుకున్న తర్వాత మిగిలిందంతా కూడా మీరు ఫిల్ చేసుకున్నట్లయితే బయటకు అనేది కలర్ రాకుండా ఈజీగా ఫిల్ చేసేసుకోవచ్చు. అలానే బొట్టుకి కూడా నేను రెడ్ కలర్నే పెట్టేస్తున్నానండి. మరి పెద్దగాను కాకుండా, అలా అని చెప్పి చిన్నగాను కాకుండా మీడియం సైజులో అయితే మీరు బొట్టును పెట్టుకోండి. అప్పుడు నిండుగా అనిపిస్తుంది. నేను ఇక్కడైతే పెయింట్స్ని అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలి అని అనుకుంటే కనుక స్కెచెస్ని యూజ్ చేసైనా కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఐస్కి బార్డర్ బ్లాక్ కలర్ వేయాలి కదా. జీరో బ్రష్ని తీసుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుందండి బార్డర్స్ కూడా. వేసేస్తున్నాను అంతా. ముంద
ముద్దైతే మీరు సన్నగా వేసుకోండి. షేప్ అనేది బాగా వచ్చిన తర్వాత అప్పుడు దానిపైన డార్క్ గా వేసుకోవచ్చు. అలానే ఐబ్రోస్ కూడా వేసేసుకున్నాము. అలానే ఐబాల్ ని కూడా వేసేస్తున్నానండి. ఐబాల్ అంతా కూడా మీరు రౌండ్ గా ఫిల్ చేసుకోండి. అప్పుడు మనకి బాగుంటుంది ఫేస్ అనేది. అలానే నోస్ కొసరి కూడా నేను రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. నోస్ కి కూడా రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి అమ్మవారి ఫేస్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు అమ్మవారికి కిరీటం ని తయారు చేసేద్దాము. నేను ఇక్కడ ఇలా గోల్డ్ కలర్లో ఉండే క్రాఫ్ట్ పేపర్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా క్రౌన్ షేప్లో కట్ చేసేసుకున్నాను. దీనిపైన దీని వెనక గమ్ము అంటించుకుని మనం ఫెవిక్విక్ని కానీ పైన పీచ్ దగ్గర ఇలా స్టిక్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు అమ్మవారి ఇంకా నిండుగా కనిపించడానికి కోసం ముక్కెర అలానే పెడుతున్నానండి. అమ్మవారిని ఎంత అలంకరించినా కూడా ఇంకా అలంకరించాలి అని అనిపిస్తుంది. మీ దగ్గర స్టోన్స్ లాంటివి ఏవైనా ఉంటే గమ్ముతో ఈ విధంగా మీరు స్టోన్స్ని కూడా అంటించుకోవచ్చు. నేను ఇక్కడైతే పెయింట్తోనే చూపిస్తున్నాను మీకంతా కూడాను. అలానే దీనికోసం నేను రెడ్ కలర్ని వైట్ కలర్ని యూజ్ చేస్తున్నానండి. ఈ రెండు కలర్స్ అయితే మనకి బాగా నిండుగా కనిపిస్తుంది కదా. అలానే వైట్ కలర్తో కూడా చుక్కలను పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ముక్కెరనైతే వేసేస్తున్నాను. జీరో సైజ్ బ్రష్తో అయితే మీకు పెద్దగా కాకుండా బాగా వస్తుందండి. సో జీరో సైజ్ బ్రష్నైతే తీసుకోండి. ఇప్పుడు వైట్ కలర్తో పాటు చుక్కలు పెట్టేద్దాము. చాలా తేలికండి, కేవలం 15 నిమిషాల్లో మనం చక్కగా ప్రిపేర్ చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఐబాల్ ఉంటుంది కదండి, ఈ ఐబాల్ అంతా కూడా పెద్దగా అయితే చేసేద్దాము. అప్పుడు మనకి అమ్మవారి లుక్ అనేది ఇంకా బాగుంటుంది. నోస్ దగ్గర ముక్కుపొడ కింద కనిపించడానికి కొద్దిగా వైట్ కలర్లో పెద్దగా అయితే పెడుతున్నాను. అలానే అమ్మవారికి ముక్కెరకి నత్తి కూడా ఉంటుంది కదా, అది కూడా పెట్టేస్తున్నానండి. ఐబాల్నైతే నేను ఇప్పుడు మరింత పెద్దదిగా చేస్తున్నాను. ఫైనల్గా వైట్ కలర్ ఆరలేదు అని చెప్పేసి, తడిగా ఉందని చెప్పేసి నేను నార్మల్గా ఉంచేసాను. ఇప్పుడైతే పూర్తిగా ఐబాల్ అంతా కూడా పెద్దదిగా పెడుతున్నానండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఐబాల్ అంతా కూడా ఫిల్ చేసేసండి. మరింత ప్రశాంతంగా అమ్మవారి ఫేస్ అయితే కనిపిస్తుంది కదా. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.